డిసెంబర్ 28కి ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని, అందుకే అదే రోజున ప్రజాపాలనను శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క అన్నారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా తొలిసారిగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో జిల్లాకు విచ్చేసిన ఆమె కలెక్టర్ సమావేశ మందిరంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రజాపాలనకు నాంది పలుకుతున్నామన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు ప్రజల సంక్షేమం, అభివృద్ధికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. సబ్బండ వర్ణాలను దృష్టిలో పెట్టుకునే 6 గ్యారంటీలను అమలు చేస్తామని, మాట ఇచ్చామని, దానిని తప్పకుండా నిలబెట్టుకుంటామని వెల్లడించారు. అందుకోసం 100 రోజుల టైం బాండ్ పెట్టుకున్నామని, ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని భరోసా ఇచ్చారు. ఎంతో చారిత్రాత్మకమైన సందర్భం డిసెంబర్ 28 అంటూ చెప్పారు. ఆ సందర్భంలోనే ప్రజా పాలనకు శ్రీకారం చుట్టి ముందుకు సాగుతామని పేర్కొన్నారు. గత పాలకులు ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదని, తమ హామీల విషయంలో దుష్ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి జిల్లాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దులాగా కలిసి పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను చివరి గూడెం, చిట్ట చివరి గడప వరకు చేరాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపైనే ఉందన్నారు. ఇవాళ్టి సాయంత్రం నుండే దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని అన్నారు. దూరాభారం, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు అధికారులే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ప్రతి పథకానికి సంబంధించిన కాలమ్స్ దరఖాస్తు ఫారంలో ఉన్నాయన్నారు. అలాగే ఆదివాసీలపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, తలమడుగు జడ్పీటీసీ గోకా గణేష్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. Thank you.
మొట్టమొదటిగా ప్రత్యేక ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారికి. మా సీతమ్మ చెల్లెను ఆదిలాబాద్ జిల్లాకు అపాయింట్ చేసినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా, నాతో పాటున్న నా సోదరులు మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ప్రేమ్ సాగర్ రావు గారు, మా తమ్ముడు డాక్టర్ వివేక్ బొజ్జు గారు, మేము నలుగురం కలిసి మా మినిస్టర్ అమ్మ గారికి, మా సీఎం గారికి ఆదిలాబాద్ జిల్లాని ఎట్లా అభివృద్ధి చేయాలనే కార్యక్రమాన్ని ఒక కంకణం కట్టుకొని దాదాపు 10 ఏళ్ళ తర్వాత మాకు వచ్చిన ఈ ప్రభుత్వం మేము కాపాడుకునే బాధ్యత మా అందరికీ ఉన్నది. మా సోనియమ్మ తల్లి మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చేసిన త్యాగాలను మా ఉన్న 3,50,00,000 మందికి మేము జవాబుదారి ఉండి ఉన్న ఈ ఏరియాను తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలనే కార్యక్రమాన్ని ప్రొఫెషనల్గా ముంగడు తీసుకుపోనికే సోనియమ్మ తల్లి ఇచ్చిన 6 గ్యారంటీలను మేము 2 ఆల్రెడీ అమలు చేసినది. ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మా ముఖ్యమంత్రి గారికి. తక్కువ 4 గ్యారంటీలు కూడా మా మంత్రివర్యులందరూ కలిసి, మాకు సంబంధించిన లెజిస్లేటర్లు అందరూ కలిసి ఎలా పకడబందుగా మా సోనియమ్మ తల్లి చేతి ఇచ్చిన తెలంగాణను కాపాడుకోనికే ఆ 100 డేస్ల అమలు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా పెట్టి జిల్లా అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ కోఆపరేట్. మీరు ఎంత కోఆపరేట్ చేస్తే మా తరఫు నుంచి అంత సపోర్ట్ మీకు కూడా ఉంటుంది. ఇప్పటి సంది ముంగట్టున్న పోయిన గతంలో అయినా సమస్యల గురించి మేము రేక్ చేస్తలేము. మా సీతమ్మకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. మా దగ్గర 2004 నుంచి 2009 వరకు ఉన్నప్పుడు పార్టీ విభేదాలు ఎప్పుడు లేకుండే, అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా మాకు ఇచ్చిన సూచన ఏంటంటే, ఏ పార్టీవాడైనా కానీ మన జిల్లాకు సంబంధించిన మనుషులు పర్సనల్గా ఎనిమిటీ అనే సమస్య ఉండదు మా పాలిటిక్స్లో. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డెమోక్రాటిక్కి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరితో కన్సల్ట్ చేస్తాము. ఎక్కడెక్కడ ఇది ఉంటుందో ఈ నెపోటిజము ఫేవరటిజము అనే సమస్య గురించి కాదు, ప్రజల సేవ ఎలా ఉంటే బాగుంటుందా అనే ఆశతోనే ముగడపోయినాం. ఈ తెలంగాణ సమస్యను కాపాడుకోనికి మా సోనియామ్మ ఇచ్చింది మా బాధ్యత కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో బ్యాక్వర్డ్ అనే సమస్యని అందరికీ తెలిసిన విషయమే. చాలా అంటే చాలా బ్యాడ్ కండిషన్ ఉంది, దాని కింది స్థాయికి వెళ్ళి ఇట్ ఈస్ కాల్డ్ రైజింగ్ ఆఫ్ ద ఫీనిక్స్ అనేది ఉంటుంది. ఈ రైజింగ్ ఆఫ్ ద ఫీనిక్స్ అంటే భూమి కిందికి వెళ్ళి పైకి రానికి ఉన్న సమస్యలను మా సీతమ్మ మా ఉన్న అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య, ఇరిగేషన్ అయినా కానీ, రోడ్స్ అయినా కానీ, డ్రింకింగ్ వాటర్ అయినా కానీ, మోరీలైనా కానీ, ఏ సమస్య కూడా డెవలప్మెంట్ చేయాలంటే అందరితో కోఆపరేషన్ అవసరం ఉంది, ఒక మనిషితో కాదు. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ని మా మంత్రులందరూ మంచిగా తీసుకొని ముంగడ తీసుకుపోనికే నేను ఎల్లకాలం మా సీతమ్మను, మా రేవంత్ రెడ్డి గారికి ఉన్న సమస్యలను ప్రత్యేకంగా మా ఉన్న లెజిస్లేటర్ అందరూ కోఆపరేట్ చేసి అమ్మకు ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుందా అనే కార్యక్రమాన్ని మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నా. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సోదరులకు అందరికీ ప్లీజ్ బీ గ్యారంటీడ్, మీరు సేఫ్టీ నెట్లో ఉన్నారు. మేము సేఫ్టీ నెట్ అంటే ఎప్పుడు కాపాడుడే కాపాడు, వర్క్ అండ్ వర్షిప్ ఇది మా డ్యూటీ. మా డ్యూటీ కింద ఇది పెట్టుకొని ప్రజలకు ఎల్లకాలం సేవలో ఉంటాము. పిల్ల జనాలకు ఎట్లా హెల్ప్ కావాలనో, ప్రత్యేక పోడు భూముల గురించి అమ్మ చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా హెల్ప్ చేసేది ఉంది. ట్రైబల్ సోదరులు చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నారు. నా కాన్స్టెన్సీలు అయితే మీరు వచ్చి ఒకసారి వచ్చి చూడాలి, మీకు ఐడియా ఉంటుంది ఈ సమస్యను ఎంత తొందరగా మనం దూరం చేస్తే బాగుంటుంది. నేను వెల్కమ్ చేస్తున్నాను, మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక ఆఫీసర్ని పెడతాను, ధన్యవాదాలు చెప్తున్నా. తొందరగా పెట్టండి, అందరం కలిసికట్టి కోఆపరేట్ చేసి వర్క్ చేస్తాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్ సోదరులకు ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లా అండ్ ఆర్డర్ ఆదిలాబాద్ జిల్లాలో చాలా డౌన్ అయిపోయింది, దాన్ని ముంగడు తీసుకుపోయే బాధ్యత ఉన్నది. ఫేవరటిజం అనేది మానుకోండి, రియాలిటీ మీద పండి. ఎవరు మంచుకున్నారు, ఎవరు రైట్ ఉన్నారు, ఎవరు రాంగ్ ఉన్నారు, ఎవరి మీద కేసు బుక్ చేయాలన్నా అనే సమస్యలు కూడా మీరు ప్రత్యేకంగా దాన్ని టేకప్ చేయండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్, వి విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. సోదరులకు పేరు పేరున నమస్కారాలు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు, జిల్లా యంత్రాంగానికి, జిల్లా ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి ప్రజాపాలనను మరి మీ ముందుకు తీసుకొస్తున్నాం. నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్న మా పెద్దన్న వినోదన్న గారికి, సోదరుడు చిన్నోడు విడంబొజ్జు గారికి, కలెక్టర్లకు, అదేవిధంగా ఎస్పీలకు, మన శ్రీనివాసరెడ్డి గారికి, జడ్పీటీసీ సంజీవ రెడ్డి గారికి, గణేష్ గారికి, అమ్మ అందరికీ, ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున, మరి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు అందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలనకు కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినామో
ఆ యొక్క ప్రతి వాగ్దానంతో పాటు ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వాగ్దానాలను మేము అమలు చేసేటువంటి ప్రక్రియ డిసెంబర్ 7వ తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయింది. డిసెంబర్ 9 రోజు తెలంగాణ తల్లి తెలంగాణ ఇస్తానని మనస్ఫూర్తిగా ప్రకటించిన డిసెంబర్ 9 రోజు మరి సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక భారం అంతా ఆడవాళ్ళ మీద పడుతుందని, కనీసం వాళ్ళు బయటికి కూడా ప్రయాణం చేయలేనటువంటి విపరీతంగా ఆర్టీసీ రేట్లు పెరగడంతో వాళ్ళ అవసరాలను కూడా తగ్గించుకొని మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో 6 గ్యారంటీలలో మరి ఆడవాళ్ళకు సంబంధించినటువంటి గ్యారంటీ ఉచిత బస్సు ప్రయాణాన్ని డిసెంబర్ 9 రోజే తల్లి సోనియా గాంధీ గారు, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆడవాళ్లకు ఇచ్చినటువంటి అక్కలకు ఇచ్చినటువంటి కానుక ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా మరి 5 లక్షలుగా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతూ డిసెంబర్ 9 రోజు ఆ యొక్క జీవోను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు సంపూర్ణంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను హిస్టారికల్ డే 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ 28 అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు. ప్రజలను మరి కాపాడుకుంటూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచుకుంటూ బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి ఈ దేశాన్ని విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు. మరి నిజాం నవాబుల నుంచి కూడా తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు డిసెంబర్ 28. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పుట్టినరోజు డిసెంబర్ 28. అదేవిధంగా నూతన పాలన ప్రజాపాలన ఏర్పాటు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్న రోజు కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారు సీఎం గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నది కూడా 6 గ్యారంటీలతో ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధి అన్ని రంగాలలో ముందంజలో ఉండడం కోసం 6 గ్యారంటీల పథకాలను దరఖాస్తు స్వీకరిస్తూ వాటిని డిజిటలైజ్ చేస్తూ మరి అర్హులైనంత వారందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతోటే ఉన్నాం తప్ప ఇవాళ ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్టుగా ఎగ్గొట్టడం కాదు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడో ఇచ్చిన 10 ఏళ్ళ నుంచి ఇస్తారన్న ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలే. నిరుద్యోగ భృతి రాలే, పొడి భూములకు పట్టాలు రాలే, అదేవిధంగా అసైన్ భూములకు మరి సంపూర్ణమైనటువంటి హక్కులు రాలే, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలే, నిరుద్యోగ భృతి రాలే, రుణమాఫీ జరగలే. దేశంలో మరి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలన్న మోడీ గారు 200 ఉద్యోగాలు ఇవ్వలే. ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి. మేము వాటి జోలికి పోకుండా మేమే మాట అయితే ఇచ్చినామో అది అమలు చేయబోతున్నాం. దాన్ని ఒక నియమ నిబద్ధతతో ఒక క్రమ పద్ధతిలో చేస్తూ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం కోసమే డిసెంబర్ 5 నుంచి 6 గ్యారంటీల యొక్క దరఖాస్తుల స్వీకరణ. దానికి సంబంధించి ఈరోజు రివ్యూ పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా టీఆర్ఎస్ నుంచి మరి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ జడ్పీ చైర్మన్ గారు కూడా పాల్గొనడం జరిగింది. వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అధికారులకు, మిగతా ప్రజాప్రతినిధులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ జిల్లా ఉమ్మడి జిల్లాను యూనిటీగా మేమందరం జోడెద్దులాగా ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం జోడెద్దుల్లాగా మరి ముందుకు ఈ యొక్క జిల్లాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేయాలని భావిస్తూ ఉన్నాం. రాజకీయాలు భిన్నాభిప్రాయాలు ఏదున్నా అది ప్రత్యేక వేదికలు, కానీ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే కాడ మాత్రం ప్రతి సంక్షేమ పథకం ప్రతి చివరి ఇంటి వరకు, చివరి గూడెం వరకు, చివరి పల్లె వరకు, చివరి తండ వరకు, చివరి గుడిసె వరకు ఈ యొక్క పథకాలను చేర్చడమే ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి అందరి ఒక్క లక్ష్యంగా పనిచేస్తున్నాం. అధికార యంత్రాంగం కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ
స్థానికంగా ఎంఆర్ఓలు కానీ ఎంపీడీఓలు కానీ ఎంఈఓలు కానీ డివిజనల్ స్థాయి అధికారులు కానీ ఆదిలాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేసుకొని రేపటి నుంచి మరి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఒక మంచి వాతావరణంలో ప్రజలకు సులభమైనటువంటి రీతిలో అప్లికేషన్ తీసుకునేటువంటి వాతావరణంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సంసిద్ధత ఏర్పాటు చేసుకున్నందుకు అధికారులను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అదే కాకుండా ప్రజలకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు సాయంత్రం నుంచి మీ అధికారులు మీకు దరఖాస్తులు ఇస్తారు, మీరు దరఖాస్తులు నింపుకోండి. లేదా యువత కూడా చదువు రానటువంటి ఇళ్లలో దయచేసి యువకులు కూడా సహకరించండి, అధికారులే కాకుండా యువత కూడా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేయడం కోసం సహకరించండి. ఆ దరఖాస్తు ఫామ్తో పాటు తప్పకుండా మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, ఒక ఫోటో తీసుకొని లేదా అంటించుకొని అందులో రాసుకొని వస్తే ఇంకా సులభంగా ఉంటుందని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది హడావుడిగా ఒక్కరోజు ప్రోగ్రాం కాదు. 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు కూడా ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అందుకని ప్రజలందరూ కూడా మరి ఆదరాబాదరా కాకుండా హైరాణ పడకుండా మారుమూల కోలాంగూడలు కావచ్చు, లేకుంటే గోండుపల్లెలు కావచ్చు, తండలు కావచ్చు, దళిత వాడలు కావచ్చు, ఎక్కడైనా ఆ గ్రామ పంచాయతీకి దూరంగా ఉంటే నెక్స్ట్ 1-2 డేస్లో మీ దగ్గరికే వస్తాం. మీ దగ్గరికి ఎప్పుడు వస్తారో సంబంధిత అధికారులు మీకు టైం టేబుల్ కూడా అంటే డేట్ కూడా చెప్తారు ఏ రోజు వస్తారనేది. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ 4 రోజులు తీసుకున్న తర్వాత కూడా అక్కడ ఆ కౌంటర్లో ఖచ్చితంగా మండల ఆఫీస్ నుంచి ఒక అధికారి మీ దరఖాస్తుల స్వీకరణ కోసం ఉంటారు. అక్కడైనా మళ్ళీ 2 రోజులకైనా 1 రోజుకైనా ఇవ్వచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా మేము ఒక లక్ష్యంతో ప్రజల యొక్క అవసరాలను గుర్తుపెట్టుకొని మంచి జరగాలి ఈ సమాజానికి, అందరూ బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో అభయహస్తంలో మరి ఈరోజు 6 గ్యారంటీల అమలు కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నాం. కాబట్టి అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మరి ఎంతో కష్టపడి అందరి ఇష్టంతోనే పనిచేస్తేనే అభివృద్ధి పదంలోకి వెనుకబడ్డ ప్రాంత ప్రజలు ముందంజలోకి వస్తారు. ఒక హైదరాబాదో లేకుంటే ఒక పట్టణాన్ని మనం చూసుకొని మురిచిపోవడం కాదు. అనేక గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం లేదు, మంచినీటి వ్యవస్థ లేదు, అంగన్వాడీ సెంటర్స్ లేవు, స్కూల్స్ లేవు, ఇట్లాంటివన్నీ కూడా మరి గుర్తించి ఆ సమస్యలన్నింటినీ కూడా రూపుమాపుతూ మిగతా సమాజానికి తగ్గకుండా ఈ అటవీ ప్రాంత ప్రజలు, ఏజెన్సీ ప్రాంత ప్రజలు, అట్టడుగు వర్గాల ప్రజలు, ఆదివాసులు, మిగతా మరి గిరిజనులు, దళితులు, బహుజనులు, మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పదంలోకి తీసుకురావడమే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి కార్యక్రమాలు. దాన్ని ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాలో చిత్తశుద్ధితో పనిచేస్తాం, ప్రజల్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.